అత్యంత పాచవికంగా అమానుషంగా ప్రియాంక రెడ్డిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన స్వర్ణభారతి హైస్కూల్ జూనియర్ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో మానవహారం నిర్వహించారు. కామాంధుల అఘాయత్యానికి బలైన ప్రియాంక రెడ్డికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ శాట్ల తులసీదాస్ రెడ్డి, సిబ్బంది ఉమాశంకర్, ధర్మరాజు, వాణి, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థులు వందలాది సంఖ్యలో పాల్గొన్నారు. ప్రియాంక రెడ్డికి ఘోరాతఘోరంగా నలుగురు హత్య చేయడం జరిగింది. దీనిపై దేశం మొత్తం కూడా, మహిళలందరూ కూడా, ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఘోరమైనటువంటి, ఇంత ఘోరాతఘోరంగా అమ్మాయిని చిత్రహింసలు చేసి హత్య చేయడం చాలా ఘోరంగా ఉంది. దీన్ని యావత్తు దేశమంతా కూడా వాళ్ళకి కఠిన శిక్షలు విధించాలని, నడు రోడ్డుపై వాళ్ళకు ఉరిశిక్ష తీయాలని అటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై వెంటనే నిర్ణయం తీసుకొని కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళకి ఉరిశిక్ష అయినా తీయాలి, లేకపోతే నడి రోజు మీద ప్రజల మధ్యలో కాల్చి చంపాలని. చదువుతున్నాను, మేము రోజు స్కూల్కి వచ్చి వచ్చేటప్పుడు అయితే మాకైతే రక్షణ ఉంది. మా అంటే సిటీస్లో అయితే పర్లేదు, విలేజెస్లో అలాంటి అంటే టౌన్స్లో అంటే ఇంకా పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్, వైజాగ్ అలాంటి ప్లేస్లో అయితే అమ్మాయికి అయితే అస్సలు రక్షణ అయితే లేదు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళతో సహా చిన్నపిల్లలు, పసిపిల్లలకు కూడా రక్షణ లేకపోయింది. అంటే రక్షణ అంత కరువు అయింది. అంటే చట్టాలు ఏం చేస్తున్నాయి? అంటే వాళ్ళకి ఇంకేం పని లేదా? అంటే అమ్మాయికి హత్య చేయడమే వాళ్ళ పనా? ఇంకా మరి వాళ్ళకి ఇంకా మరి ఆలోచన ఇంకా ఉండదా? ఇంకా వాళ్ళ మార్పు రావాలి, వాళ్ళ మార్పు రాబోయే వాళ్ళకి ఉరీస్ అయితే ఖచ్చితంగా తీయాలి.